ప్రజావాణికి ఇన్ని రోజులు అవుతుంది కదా, ప్రతి మంగళవారం అండ్ శుక్రవారము చాలామంది ప్రజాపాలన వ్యవస్థ ఆల్రెడీ విలేజ్లలో ఉన్నా సరే చాలామంది ఇక్కడికి కూడా వచ్చి విన్నవించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక్కసారి మాట్లాడదాం, వీళ్ళు ఏడుకెళ్ళి వచ్చిండ్రు ఏంది ఒక్కసారి చూసి అడిగే ప్రయత్నం చేద్దాం. ఏడుకెళ్ళి వచ్చిరావా? నిర్మల్ జిల్లా. ఏ ఊరు? మాదే ఊరు కొక్కొల్లం ఉన్నాం మేము. ఏంది దేనికి? అయితే ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులది 6 నెలల నుండి జీతాలు వస్తలేదండి, పెండింగ్ జీతాలు ఉన్నాయి, పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లు రావడం లేదు. అందుకే ఇక్కడ సమస్య పరిష్కారం ఎన్నోసార్లు కలెక్టర్ గారికి ఇన్నించడం జరిగింది, లెటర్లు ఇవ్వడం జరిగింది, కానీ సమస్య పరిష్కరించడం లేదు. కనుక ఇక్కడికి రావడం జరిగిందండి. ఎందుకంటే ప్రతిసారి పెంచడం ద్వారా ఇంతకుముందు 1000 రూపాయలు మాత్రమే పనిచేసేవాళ్ళం మేము, మధ్యాహ్న భోజన కార్మికులు 1000 రూపాయలకి. ఈ 2000 పెంచేసి ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే రాగి జవాన్ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, సీఎం బ్రేక్ఫాస్ట్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించిన బిల్లు లేదు, ఏది లేదండి. కార్మికులకు పిండించుకొని తింటున్నారండి అధికారులు, పిండించుకొని తింటున్నారు. తప్పితే ఇంకేం లేదు. దయచేసి మాకు ఏ పెంచిన బిల్లు ఏవి ఉన్నాయో సకాలంలో అందించే విధంగా మేము డిమాండ్ ఇస్తున్నాం. ఇప్పుడు పిల్లలకు మీరు అన్నాలు పెడుతుండ్రా లేకపోతే పెడతలేరా? పెడుతున్నాం అన్నాలు. పెడుతున్నాం. స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? ఒక పెద్ద స్కూళ్ళల్లో 300-400 మంది, చిన్న స్కూళ్ళల్లో 50-60 మంది ఉంటారు. భోజనాలు మరి మంచిగా అండి పెడుతున్నా? వండుతున్నాం. మామూలుగా ఎంత అవుతుంది? ఎంత అవుతుంది ఖర్చులా? ఖర్చులు ఎంత అవుతాయి? మామూలుగా ఖర్చులు అవుతున్నాయి కానీ ఇస్తలేరు కదా మేడం. ఖర్చులు అంటే 300 మందికి 9 కిలోల పప్పు వేయాలి మేడం. 9 కిలోలు వేసి వల్ల 170 కిలో అయితే 170 రూపాయల కిలో. దానికి ఏమి వెళ్ళాలంటే దాంట్లో వేసేటి పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ వేయాలి. వేసినాక కూడా మంచిగా కాలేదని కూడా వాళ్ళు బాధపడతారు మాకు. నచ్చిందా? మేము అన్ని రోజుకు రోజు వంకొచ్చినా కూడా మాకు ఎవరు రెస్పాన్స్ లేదు. ఈ మిడ్ డే మీల్స్ అలా అయ్యే వంటకాల అన్నట్టున్నది. 23 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం వంట, మాకే గుర్తింపు లేదు. దయచేసి 23 సంవత్సరాలు మేము రూపాయి పావుల నుంచి ఈ మిడ్ డే మీల్స్ నడిపిస్తున్నాం మేడం. రూపాయి పావులు ఇచ్చింది మాకు. మాకు ఇంకేం ఆశ అంటే ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం మాకు మేము పెంచుతుందేమో జీతాలు. ఆ పెంచిన జీతాలు కరెక్ట్ ఇస్తే 6 నెలల బిల్ అవుతుంది మేడం. ఇప్పుడు ఇయ్యాక మాకు సోమవారము గురువారము బుధవారం శుక్రవారం కోడిగుడ్లు పెట్టాలి. అదెంత వాళ్ళు ఇచ్చేటి వారంకు 3 సార్లు మేము కోడిగుడ్లు పెట్టాలి. వాళ్ళు ఇచ్చేటి ఎంత? 5 రూపాయలు ఇస్తున్నారు. బయటనేమో 1 రూపాయలకు ఒక్క కోడిగుడ్డు ఉంది. మేము పెట్టుబడి ఏమున్నది మేడం? వాళ్ళు ఇచ్చేది వాళ్ళు రైస్ పూర్త కూరగాయలు వస్తాయా? వాళ్ళు పెట్టకుంటే ఏమంటారు చెప్పాలా? మీతో కాదు కదా వదిలేయండి, ఇంకా వేరే వాళ్ళు వస్తారు అంటారు. ఎవరంటారు? టీచర్స్లు, పబ్లిక్, ఎందరంటారు? మీకు పడకుండా వెళ్ళిపోండి. ఎందుకు చేస్తున్నారు? మీకు పడంది ఎందుకు పట్టుకొని చేస్తున్నారు? మీకు పడితేనే కదా శేషుడు. అంటే ఒక్క ఛాయ్ తాగాలంటే మేడం ఒక 10 రూపాయలు పెట్టండి ఛాయ్ దాకొచ్చింది. ఒక్క నూనె డబ్బా తీసుకురావాలంటే 2500 కాల. ఉత్త నూనె అయితే ఎవరు తినరు. మంచి ఉప్పు కాల, అన్ని కాసులు కాల, అన్నీ ఇప్పుడు తెచ్చిన దాకా అన్నీ వారి చెక్ చేస్తారు. చింతపండు మంచిదే కాల, కారం ఉప్పు అంటే ఎంత ప్రియమవుతున్నది. ఎంత బాగా చెక్కింగ్కి ఎవరు వస్తారమ్మా? ఎవరైనా చెక్ చేస్తారా రోజు? ప్రతిసారు అన్నీ. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారని అంటే వీళ్ళకు ట్రైనింగు డియోలు ఇస్తారు, వాళ్ళకు ట్రైనింగ్ కలెక్టర్ ఇస్తాడు. మేము అది వాళ్ళకు ఒత్తిడి తెచ్చేది అసలు వాళ్ళు మాకు ఒత్తిడి చేస్తారు. మేము అన్ని కాసులు తేలాలు. వాళ్ళ బియ్యము ఎంత గలీజు ఉన్నా అలా చప్పు లేదు. ఉసుక పురుగులు అదంటే అసలు పిల్లలు తినాల. మా ఇది మాత్రం కాసులు కాల. ఏ దుకాణాలు తెస్తున్నారు? ఏమన్నా అయితే మిమ్మల్ని జైలుకు పట్టిస్తాం. ఇన్ని భూగులు పెడతారు. మేము వారి పనులు చేసుకొని బతికేటోళ్ళం. మాకు కానూన్లు తెలియదు. ఏమో ఏమంటారో ఏమో భయం కన్నా కానీ ఆ ఒక కాశీల దుకాణంలోకి పోయి మేము అన్ని కాశీలు అయి పిల్లలు మన పిల్లలు మన ఊరు అనుకొని అట్లనే పెడుతున్నారా? అట్లనే పెడుతున్నాం మేడం. మేము 6 కు 3 సార్లు గుడ్లు అని అంటే ఇప్పుడు 1 రూపాయలకు ఒక గుడ్డు అయింది. ఆ బిల్లు 6 నెలలు వస్తుంది. ఎవడు కొట్టాలా? 6 నెలలు ఆయా. ఇప్పుడు ఇది వచ్చి ప్రభుత్వం మొన్న వచ్చింది. ఒక్కొక్కళ్ళకి ఎంత బిల్ వచ్చేది ఉంది? మాక ఒక్క పిల్లడికి 4 రూపాయలు వేస్తాడు. మాకు ఒక్క పిల్ల 4 రూపాయల అవుతుందా? 5వ తరగతి వాళ్ళకు వీళ్ళకి 80 6 రూపాయల 40 పైసలు పెద్ద పిల్లలకు.
₹6.45 కూర అంటి పెడతామా? ఏ దుకాణంలో పోయి కొనుకొచ్చుకుంటారా? సాల్తలేవు. ఎంత పెంచాలంటారు మీరు? ఒక్క పిల్లడికి ఎంత పెంచాలంటున్నాడు? ఒక్క పిల్లడికి ఇప్పుడు ధరలు అనుకూలంగా పెంచాలి కదా. మేము అన్నంత పెంచుతారా గవర్నమెంట్? అవి పెంచి మరి మొత్తం వాళ్ళు లేరు పోనీ ధరలకు అనుకూలంగా మాకు మీకు తెలుసు కదా, గవర్నమెంట్కు తెలియదే. అన్ని సర్వేలు చేస్తున్నారు మరి వాళ్ళు కూడా సరుకులు కొంటారు కదా. ఇంట్లో సంసారానికి ఎంత పడుతుంది? ఇన్ని పిల్లలకి ఎంత పడుతుంది? వాళ్ళకు లెక్క తెలియదే. పెద్ద పిల్లగాడికి ఇప్పుడు ఒక్కళ్ళకి ఎంత కావాలంటున్నారు? చిన్న పిల్లగాళ్ళకి ఎంత కావాలంటున్నారు? పెద్ద పిల్లలకు ₹10 కావాలంటున్నాము, చిన్న పిల్లలకు ₹6 కావాలంటున్నాము. దయచేసి ఎందుకంటే మాకు మధ్యాహ్న భోజనం కార్మికుల గురించి మాకు కోడ్ కావాలి. మాకు ఒక కోడు కావాలి ఎందుకంటే వీళ్ళు మధ్యాహ్న భోజన కార్మికులు, వాళ్ళకి వీళ్ళకి కోడు కావాలి. చీరలు అంగన్వాడీలోకి ఉన్న ఆశా వర్కర్లకు అట్లా కావాలి. దాంతో పాటు మాకు మేము పొద్దున్న నుంచి 12-2-3 గంటల దాకా స్కూల్లో ఉంటాం మేడం. మాకు అన్న పొయ్యిలో పడ్డా మాకు రెస్పాన్స్ లేదు, ఆమతి బీమా లేదు, జీవిత బీమా లేదు. మేము అన్న వండితే మా పిల్లలకు ఎవరికి పెట్టాలా? అది మాత్రం దయచేసి కొత్త రేవంత్ రెడ్డి గారు దయచేసి జీతము పెంచాలి, మాకు బిల్స్ నెల నెలకి ఇవ్వాలని కోరుచుకు. దయచేసి ఇక్కడ దాకా వచ్చినాం కానీ సార్ నిలకలేకపోతున్నాం. ₹10 ఏమొస్తా చెప్పు? ₹10 నీళ్ళ ఛాయ్ దాకా వచ్చింది. ఒక్కొక్కరికి ఇప్పుడు ఎన్ని బిల్స్ రావాలి అన్న? ఒక్కొక్కరికి 6 నెలల బిల్ రావాలండి ఒక్కొక్కరికి. అంటే విషయం ఏంటంటే అధికార నిర్లక్ష్యం అనవచ్చు. ఇప్పుడు డబ్బులు వచ్చి ఈ కుబేర్లు ఆగి ఉన్నాయి. ఈ డబ్బులను విడుదల చేయాలంటే ఇక్కడ నుంచి విడుదల చేయాలి. విడుదల చేయకపోవడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏంటంటే మెయిన్ డిమాండ్స్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లో వచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే మేము నెలసరి వేతనం 10,000 ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, ఐడెంటి కార్డు ఇస్తామని చెప్పారు. ఈ త్వరగా ఇవ్వాలని చెప్పేసి మధ్యాహ్న భోజనం కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము ఏఐటి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి అన్న కూడా చెప్పలేదు, ఒక్కొక్కళ్ళకి ఎంత ఎంత బిల్లు రావాలా? 50 మంది పిల్లల దగ్గర ఒక్కొక్కళ్ళకు ఒక్క నెల చెప్పరాదు మేడం, చెప్పరాదు కదా. యువతను సంఖ్యను బట్టి ఉండదు, రోజు రోజు హాజరు ఎంత ఉంటుంది సార్? ఇలా 10 పిల్లలు వచ్చిందా? మా దగ్గర దగ్గర ఒక్కొక్కళ్ళకు అంటే 6 నెలల ఒక్కొక్కళ్ళకు 1 లక్ష, పెద్ద స్కూల్ 1 లక్ష ఉంటుంది. ఒక పెద్ద స్కూల్ 1 లక్షలు, హై స్కూల్ ప్రతి ఒక్కళ్ళకు 6 నెలలు అంటే మాకు అన్ని కోంగా లాస్ట్ మిగిలేడితే మాకు చెప్ప చేత ఏం లేదు. వచ్చిన కడికి పార్సల్ చేస్తారు, షాపులో రాణిస్తారు. కాదు అది కాదు, ప్రజాపాలన అని ఆడినే పెడుతున్నారు కదా సభలు, మీ దగ్గరనే అర్జీలు అన్ని తీసుకుంటున్నారు కదా, ఆడ ఎందుకు వస్తలేరు మరి? అక్కడ తీసుకోకుండా ఇక్కడ దాకా వచ్చినాం మేము. అదే థ్యాంక్ యూ మేడం. ఎవరిని కలిసిండ్రు ఎవరి గల్లా ఇటు చేస్తున్నా? మరి ఇతను బట్టి మార్కి విక్రమార్కం కలుస్తా అంటే రాలేదు, లేదట. ఎవరి గల్లా? ఆఫీసర్కి ఇచ్చిరా? ఆఫీసర్కి ఇచ్చినా. ఒక గంజు లేదు, ఒక సిలిండర్ లేదు. కట్టెలు ఎత్తుకొచ్చుకొని పోలి పిల్లలకు అంటి పెట్టాల. సిలిండర్లు లేవు, గంజులు లేవు, ఏం లేవు. ఎప్పుడో రాజశేఖర్ ఉండంగా ఇచ్చిన గంజులు, ఏ 20 ఏళ్ళు అవుతుంది ఆ గంజులు ఉంటాయి. సిలిండర్లు లేవు, కట్టెల మీదే ఆడీడ తెచ్చుకున్నాడు. అండాల పిల్లలకు ఉపాసం ఉంచకుండా. ఇది థ్యాంక్ యూ అండి. ఇది మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 6 నెలల నుంచి వాళ్ళ బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. పిల్లలకు అన్నాలు పెట్టాలన్నా కూడా మాకు చాలా కష్టం అవుతుంది. మా కష్టం అటు ఉంచితే పిల్లలకు పెడదామన్నా కూడా మా ఇంటి నుంచి తెచ్చి పెడుతున్నాం. ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోండి, గవర్నమెంట్ కొంచెం చూడండి. ఎందుకంటే పిల్లల పౌష్టికాహారంకి సంబంధించి కూడా గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. దానికి తగ్గట్టుగా మేము అన్ని కొనాలంటే కూడా మనందరికీ తెలిసిందే నిత్యావసర ధరలు ఎంత భయంకరంగా పెరిగిపోయినాయి. సో ధరలకు అనుగుణంగా మావి కూడా అట్లా మారిస్తే బాగుంటుంది. అయితేనే కదా మా కష్టం మేము చేసినందుకు ఒక తృప్తి అనేది అయినా ఇస్తుంది అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. ఈరోజు ప్రజావాణికి వచ్చి వాళ్ళు లోపల ఆఫీసర్కి అయితే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా నిర్మల్ జిల్లా, ఉమ్మడి నిర్మల్ జిల్లా, రకరకాల గ్రామాల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికని ఇక్కడికి వచ్చారు. మరి ఆఫీసర్స్ అయితే తీసుకున్నారు, మరి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి అనేది చూడాలి. వాళ్ళు ఆశపడుతుంది ఒకటే, మమ్మల్ని కొంత కన్సిడర్ చేయండి, చూడండి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు కూడా మేము పెట్టే అన్నం పైనే, వాళ్ళు ఎదగాలన్నా మంచిగా చదువుకోవాలన్నా కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఆదుకుంటే అందరు పిల్లలు కూడా బాగుపడతారు అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు.